వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఈ మధ్య వయసు వారిలోనే కాదు చిన్న వయసు వారిలో కూడా గుండె సమస్యలు హార్ట్అటాక్కి గురవడం గమనిస్తున్నాం. మరి ఇంత చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ రేజ్ అవ్వడానికి కారణాలేంటి? స్మోకింగ్ కానీ ఇతర అలవాట్లు, జీవన శైలిలో మార్పుల వల్ల ఈ సమస్యల తీవ్రత పెరుగుతుందా? ఇది ఒక మ్యాన్మేడ్ డిసీజా? మరి హార్ట్ ప్రాబ్లమ్స్కి ఎంత ముందుగా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటూ ఉంటే మంచిది? వాటిలో వెయిట్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది? స్క్రీనింగ్ టెస్టులో పాటు ముందుగానే బీపీ, షుగర్ లాంటి క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవడం తప్పనిసరి? ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నర్సరాజు కావల్పాటి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అంటే మధ్య వయసు అంటారా, అసలు చిన్న వయసు అంటారా హార్ట్అటాక్స్? ఈ మధ్య అసలు కొంతమంది టీనేజ్ అంటారు, 20s అంటారు, 30s అంటారు, అసలు మధ్య వయసు అనడానికి కూడా ఛాన్స్ లేకుండా చూస్తున్నామండి. అంటే ఏంటి, మీరు ఏ విషయాలు గమనిస్తున్నారు అసలు? అంటే చాలా చిన్న వయసులోనే మీరు అన్నట్టు 20 దాటిన తర్వాత కూడా హార్ట్అటాక్లు రావడం అనేది జరుగుతూ ఉంది. ఇంతకుముందు మధ్య వయసు అంటే మీరు అన్నప్పుడు 40 ఏళ్ల కన్నా తక్కువ ఉన్నవాళ్ళని మధ్య వయసుగా మనం అనుకోవచ్చు. ఇప్పుడు 20లు 30లలో కూడా హార్ట్అటాక్లు అనేవి చూస్తూ ఉన్నాం, చాలా కామన్గానే చూస్తూ ఉన్నాం. దీనికి మీరు అన్నట్టు చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. లైఫ్ స్టైల్, తర్వాత స్మోకింగ్, సెడెంటరీ, మెయిన్గా లైఫ్ స్టైల్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, తర్వాత విపరీతమైన స్ట్రెస్కి గురవుతూ ఉండడం, చాలా యంగ్ ఏజ్లోనే హై బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ ఇవి కనపడుతూ ఉండడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతూ ఉన్నాయి. మెయిన్గా స్మోకింగ్ అండ్ బ్యాడ్ లైఫ్ స్టైల్, ఈ కారణాలతో యంగ్ ఏజ్లోనే హార్ట్ డిసీజ్ అనేది వస్తుంది. ఓకే, అంటే స్మోకింగ్ ఒకటి, ఓకే రిస్క్ ఉంటుంది అనుకుంటారు, కానీ స్ట్రెస్ అనేది కూడా ఇంకా వాళ్ళకి డే టు డే లైఫ్లో ఉంటుంది. అలవాటు కూడా పడిపోయి స్ట్రెస్ ఏమి లేదు అనుకోవడం కూడా గమనిస్తూ ఉంటారా? అలవాటు పడిపోయి స్ట్రెస్ లేదు అనేది ఉండదు. స్ట్రెస్ అంటే స్ట్రెస్సే కదా. స్ట్రెస్ అన్నప్పుడు విపరీతమైన మానసికమైన ఒత్తిడి గురవడం కానీ, అంటే ఏదైనా టాస్క్ ఉన్నప్పుడు ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలి అని చాలా తీవ్రంగా దానికోసం ట్రై చేస్తూ ఆందోళనకు గురవడం కానీ, దీంతో ఇలా స్ట్రెస్లో ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే మనం ఊహిస్తే వాళ్ళు సరైన టైంకి నిద్రపోవడం ఉండదు, సరైన రెస్ట్ ఉండదు, ఇవి లేకపోవడం వల్ల చేయాల్సిన వ్యాయామం కానీ అంటే ఎక్సర్సైజ్ కానీ అది ఉండదు, ఇర్రెగ్యులర్గా తినడం, తినేది కూడా చాలా అంటే ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు హై క్యాలరీ ఫుడ్ స్టఫ్ తినడం, దీంతో కొంచెం వాళ్ళకి ఈ బీపీ కానీ ఒబేసిటీ కానీ ఇలాంటివి పెరుగుతూ ఉన్నాయి. ఓకే, హైపర్ టెన్షన్ అనేది చాలా వరకు సైలెంట్ డిసీజ్, ఏ లక్షణాలు లేకుండా ఒక్కొక్కసారి సడన్గా హార్ట్అటాక్తో ప్రజెంట్ అవ్వచ్చు, బ్రెయిన్ స్ట్రోక్తో ప్రజెంట్ అవ్వచ్చు అంటుంటారు కదండి. ఒకవేళ చిన్న వయసులో కూడా హైపర్ టెన్షన్ ఉంటే అది కూడా సైలెంట్గా ఉండే రిస్క్ ఉంటుందంటారా? ఎప్పుడన్నా కూడా హై బ్లడ్ ప్రెషర్ అనేది సైలెంట్గానే ఉంటుంది. అంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, అంటే హై బీపీ ఉంటే దానివల్ల మనకి సింప్టమ్స్ తెలుస్తాయి, ఏదో తల తిరిగినట్టు ఉంటుంది, లేదా కోపం వస్తుంది, లేకపోతే ఏదో తలనొప్పి వస్తుంది ఇలా అనుకుంటారు, కానీ కాదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బీపీ పెరిగినప్పుడు, హై రీడింగ్స్లోకి బీపీ వెళ్ళినప్పుడు అది ఆ పర్టికులర్ ఇండివిజువల్కి అది ఫీల్ అవ్వడం అనేది ఉండదు, వాళ్ళు ఫీల్ అవ్వరు అన్లెస్ ఎవరైనా డాక్టర్ బీపీని చెక్ చేస్తే తప్పించి. వీళ్ళకి బీపీ హై ఉందనే విషయం వాళ్ళకి తెలీదు, అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తెలుసుకోలేరు అన్నమాట. ఇలా బీపీతో తల తిరగడం ఇలాంటివన్నీ కూడా చాలా లేట్ స్టేజెస్లో ఉంటాయి, అంటే చాలా హై బీపీ ఉండి చాలా రోజుల నుంచి ఉన్నప్పుడు అది సిమ్టమాటిక్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ బీపీ వలన సిమ్టమ్స్ కనపడుతున్నాయి అంటే అప్పటికి చాలా రోజుల నుంచి బీపీ ఉన్నట్టు లెక్క. కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం, నేను 2013లో నాకు హార్ట్ స్టెంట్ వేసారు మేడం. హలో, చెప్పండి. అయితే ఇప్పుడు నేను మోకాలు చిప్ప మార్చి కొరకు ఇక్కడ మన అది సంతేన్ హాస్పిటల్ పోయినా సార్. అయితే టెస్ట్ చేస్తే వాళ్ళు 2 పైపులు బ్లాక్ అయినాయని చెప్తున్నారు. మళ్ళీ నాకు ఎలాంటి సింప్టమ్ లేదు సార్, నేను మందులు అయితే వాడుతున్నాను. అదే అది నొప్పి గానీ ఆయాసం గానీ ఏది లేదు సార్.
ఓకే, అంటే ఇప్పుడు చాలాసార్లు ఈ బ్లాక్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంతమందికి దీనివలన సిమ్టమ్స్ ఉండవు. అయితే బ్లాక్స్ చాలా క్రిటికల్గా ఉండి దాంతో ఇండ్యూసిబుల్ ఇస్కీమియా అంటే ఏదైనా స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడు ఆ బ్లాక్ వలన హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గుతుంది అని మనం కనుక ప్రూవ్ చేసినట్లయితే సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా ఆ బ్లాక్స్ని మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే దానివలన హార్ట్ లాంగ్ టర్మ్లో హార్ట్ మసిల్ వీక్ అవ్వడం కానీ సడన్గా హార్ట్ అటాక్ రావడం కానీ జరగచ్చు. సో ఐ థింక్ అంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసిన కార్డియాలజిస్ట్ చెప్పిన సలహానే పాటించండి. బ్లాక్స్ ఉన్నందువలన అంటే బ్లాక్స్ ఉన్నవాళ్ళందరికీ కూడా సిమ్టమ్స్ ఉండాలనేటటువంటి రూల్ ఏమీ లేదు. తర్వాత ఖాదర్ గారు కాల్. ఖాదర్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి, వింటున్నా సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఏం లేదు సార్, ప్రాబ్లమ్ మదర్కి ఉంది, మా బ్రదర్కి ఉంది సార్. ఈ విషయం రెండు ఆటో ప్రాబ్లమ్స్ సార్. మదర్కి వచ్చేసి ఎంజియోగ్రామ్ చేశారు సార్. ఎంజియోగ్రామ్ చేస్తే మదర్కు టాబ్లెట్స్ వస్తే కంటిన్యూ తీసుకుంటాను సార్. ఆయనకు తగ్గు సండి, తగ్గు తగ్గడం లేదు సార్. మాత్రలు వల్ల ఉంటుంది, ఏముంటుంది సార్? అంటే దగ్గు ఎందుకు వస్తుంది అంటే మోస్ట్లీ అంటే మాత్రల వల్ల కాకపోవచ్చు, హార్ట్ మసిల్ వీక్ ఉండి మాత్రల డోస్ సరిపోకపోతే దగ్గు వస్తూ ఉండొచ్చు, అలా కూడా కావచ్చు. మాత్రలు ఒక్కొక్కప్పుడు కొన్ని రకాల టాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్గా కూడా దగ్గు రావచ్చు. ఏదైనా అంటే మాత్రల సైడ్ ఎఫెక్ట్ వలన వస్తుందా లేకపోతే మాత్రల డోస్ సరిపోకపోవడం వల్ల వస్తుందా అన్నది క్లినికల్గా మీ డాక్టర్ గారు చూసే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగ మనం చెప్పలేం, అంటే రెండు రకాలుగా కూడా కావచ్చు. బీపీ షుగర్ల ఎఫెక్ట్ హార్ట్ మీద చాలా సివియర్గా ఉంటుందని అందరికీ తెలిసిందే అండి. అయితే లాంగ్ టర్మ్లో ఉంటుందా, షార్ట్ టర్మ్లో కూడా ఉండే రిస్క్ ఉంటుందా? అంటే రీసెంట్ ఆన్సెట్ ఆఫ్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఉన్నప్పుడు కూడా వాటి ఎఫెక్ట్ గుండె మీద ఉంటుందంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారు. యూజువల్గా ఏంటంటే లాంగ్ టర్మ్ బీపీ షుగర్ ఉన్నట్లయితే డెఫినెట్గా కొంత ఎఫెక్ట్ అయితే వస్తుంది, ఎస్పెషలీ ఈ బీపీ షుగర్ కంట్రోల్లో లేకపోతే. ఒక 10 ఏళ్ళ వరకు కంట్రోల్లో లేని డయాబెటీస్ కానీ హై బ్లడ్ ప్రెషర్ కానీ హార్ట్ డిసీజ్ అంటే బ్లడ్ వెసల్స్లో బ్లాక్స్ రావడం యొక్క రిస్క్ని 2 to 3 times ఇంక్రీజ్ చేస్తాయి. అయితే షార్ట్ టర్మ్లో ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అక్యూట్లీ హై బీపీ ఇలా ఉందనుకోండి, చాలా చాలా హై బీపీ ర్యాపిడ్గా రైజ్ అయితే అది గుండె మీద లోడ్ పెట్టి ఆ లోడ్ క్రియేట్ చేసి ఆ లోడ్ వలన కొన్ని రకాలైనటువంటి హార్ట్ డిసీజులు రావచ్చు. ఎస్పెషల్లీ అయోర్టా అనే ఉంటుంది మెయిన్ పైప్, దీంట్లో ఒక డైసెక్షన్ లాగా రావడం లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ రావడం, బాగా ఆయాసంతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరగచ్చు హై బీపీలో. ఇలాగే హై షుగర్ ఉండి కంట్రోల్లో లేకపోతే అది కూడా హార్ట్ని ఎఫెక్ట్ చేయొచ్చు, హార్ట్లో అటాక్కి కూడా దారితీయచ్చు. సో అక్యూట్లీ చాలా హై రైజ్ ఉన్నట్లయితే బోత్ డయాబెటీస్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ బోత్ కెన్ ఎఫెక్ట్ హార్ట్. కాల్ చేద్దామండి శర్మ గారిది. శర్మ గారు మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పండి. నమస్కారం, నాకు డాక్టర్ గారు నర్సరాజు గారు మాట్లాడుతున్నాను. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం, నాకు 76 ఇయర్స్ అండి. సిటీ స్కాన్ తీస్తే అందులో 40% ఉంది. ఆస్పిరిన్ అని వాడుతున్నాను, వాడాలంటారా? 76 దాటి తర్వాత కూడా మీకు బ్లాక్ ఉంది అని డిసైడ్ అయింది కనుక అంటే ఇన్వెస్టిగేషన్లో ఆస్పిరిన్ అనేది స్టాటిన్ అనే డ్రగ్ కంపల్సరీగా వాడుతూ ఉండాలి. మీరు 76 అయినందువలన ఆస్పిరిన్ వాడకూడదని ఏం లేదు, వాడితే ఇంకా మంచిది. అంటే అది ఆ బ్లాక్ వలన బ్లాక్ ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా, బ్లాక్లో అటాక్ అది కాకుండా ఈ ఆస్పిరిన్ అండ్ స్టాటిన్ అనే డ్రగ్ కాపాడుతుంది. సో ఆ రెండు వాడుతూనే ఉండాలి మీరు. రాజ్యం గారు కాల్. రాజ్యం గారు, ఈ మధ్య ఒక 3 మంత్స్ క్రితం మా వారిని కొంచెం అలసటగా ఉంటే హాస్పిటల్లో తీసుకెళ్ళామండి. ఓకే, తీసుకెళ్తేనండి కొంచెం రక్తనాళాలు గడ్డలు కట్టి అన్నారు. వాల్స్ హార్ట్కి ఏ ప్రాబ్లం లేదన్నారండి. మెడిసిన్ పెట్టారు, ఒక 2 మంత్స్ వాడాము. కానీ ఆయనకి అలసట తగ్గట్లేదండి, బాగా ఆయాసం లాగా వచ్చేస్తుంది. హార్ట్ పంపింగ్ ఎలా ఉంది అని ఏమైనా చెప్పారా? హార్ట్ పంపింగ్ ఎలా ఉంది అంటే ఎంజియోగ్రామ్ కూడా చేశారు అంటే క్లియర్ గా బాగుంది, రక్తనాళాలు గడ్డలు గట్టి అన్నారండి. ఓకే, అంటే హార్ట్ మసిల్ వీక్నెస్ ఉండి ఉంటుంది, దానివల్లనే ఆయనకి ఆయాసం వస్తుంది. దీనికి హార్ట్ మసిల్ వీక్నెస్ని ఇంప్రూవ్ అయ్యేటటువంటి మెడికేషన్స్ కొన్ని ఉంటాయి, అవి ఒకసారి మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే దాన్ని ఇంప్రూవ్ అయ్యే మెడికేషన్స్ ఇస్తారు.
దాంతో ఈ హార్ట్ పంపింగ్ ఎఫిషియన్సీని పెంచవచ్చు, అలాగే దీనివలన వచ్చేటటువంటి ఆయాసం, ఈ కాళ్ళు వాపులు ఇలాంటి లక్షణాలన్నింటినీ కూడా ట్రీట్ చేయొచ్చు. బీపీ ఉన్న వాళ్ళకు కూడా హార్ట్ మజిల్ ఇన్వాల్వ్ అవ్వడం, హార్డెన్ అవ్వడం, ఇలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి కదండి, వాళ్ళకు కూడా ఇలాంటి మెడిసిన్ ఏమైనా హెల్ప్ అవుతుందా? హై బీపీ కనుక చాలా రోజులు కంట్రోల్డ్గా లేకపోతే హార్ట్ మసిల్ థిక్నింగ్ అవుతుంది, దాన్ని లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ అంటాము. ఇది కూడా హార్ట్ ఫెయిల్యూర్కి, తర్వాత హార్ట్ అటాక్స్కి, బ్రెయిన్ స్ట్రోక్స్కి ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇలా ఉన్నవాళ్ళకి ఇఫెక్టివ్గా బీపీ కంట్రోల్ చేయడం వల్ల కొంతవరకు ఈ లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ అంటే ఈ థిక్నింగ్ ఆఫ్ హార్ట్ మసిల్ని కొంతవరకు మనం రివర్స్ చేయొచ్చు. సో ఎస్పెషల్లీ అది ఎర్లీ స్టేజెస్లో కనుక డిటెక్ట్ చేస్తే చాలా వరకు మనం రివర్స్ చేయొచ్చు. అందుకనే బీపీ ఉన్నవాళ్ళని ఎర్లీగా డిటెక్ట్ చేసి ఆ బీపీని కంట్రోల్ చేయడం ద్వారా ఇటువంటి ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటాం, అంటే ఇది ఒక రకమైన ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ ఆన్ హార్ట్ మసిల్ బికాస్ ఆఫ్ హై బీపీ, దీన్ని మనం ట్రీట్ చేసి ఆ అటువంటి లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీని మనం ట్రీట్ చేయగలుగుతాం. గణపతి గారు కాల్. గణపతి గారు, నమస్తే, చెప్పండి. నేను 2018లో హార్ట్ ఇష్యూ సంతేంచుకున్నాను మేడం. ఓకే. కొంచెం ఈ మధ్యన ఒక 1 ఇయర్ బ్యాక్ రొమటం చేసి కేళ్ళనొప్పులు, కేళ్ళవాతం మొదలైనాయి మేడం. ఓకే. బాడీ ఇదివరకంటే బాగా వర్క్ చేసినా ఇదేం చేయాలండి అంటే, నా వయసు వచ్చి ఇప్పుడు 48 మేడం, ఈ వర్క్ చేసిన లోడ్ తట్టలేకపోతున్నానండి. నెప్పు కేళ్ళనొప్పులు కానీ లేకపోతే మన నొప్పులు కానీ ఇంకా బాగా ఎక్కువైపోతున్నాయండి. రొమటం చేసిన దగ్గర చూపించుకుంటున్నా కూడా మళ్ళీ ఒక 3.5 నెలలు బాగుంటున్నాయండి, మళ్ళీ 15 రోజుల్లో మళ్ళీ నొప్పులు విపరీతంగా. ఇప్పుడు అంటే మీరు ఒకసారి రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి, తర్వాత మీరు వాడే మందులో స్టాటిన్ అనేది ఒక డ్రగ్ ఉండి ఉంటుంది, దాని డోస్ని కొంచెం ఆప్టిమైజ్ చేయడం ద్వారా ఈ కొంచెం ఒళ్ళు నొప్పులు అవి తగ్గించవచ్చు. ఒక్కొక్కప్పుడు ఈ స్టాటిన్ సైడ్ ఎఫెక్ట్ వలన కూడా కొంతమందికి ఇలా ఒళ్ళు నొప్పులు అవి రావచ్చు. ఒకసారి మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ఆ డ్రగ్ డోస్ ఏమైనా అడ్జస్ట్ చేయాలేమో ఒకసారి కనుక్కోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఎప్పుడు చెప్తుంటారు బీపీ, షుగర్, ఇలాంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇలాంటివన్నీ బెటర్గా కంట్రోల్లో పెట్టుకోవాలని, కానీ వాటికి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు డోసెస్ కూడా పెంచుతుంటారు కంట్రోల్ కోసం, కానీ అందరికి వచ్చే భయం ఏంటంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అని. ప్రతిదానికి మంచి చెడు ఉన్నట్టే మెడికేషన్స్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు చూస్తే నిజానికి ఇప్పుడు ఉన్న కరెంట్ జనరేషన్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో, బీపీకి కానీ లేకపోతే కొలెస్ట్రాల్కి కానీ డయాబెటీస్కి కానీ వీటికి వాడే మెడికేషన్స్, మెడికల్ థ్యాంక్స్ టు అవర్ మెడికల్ రీసెర్చ్, ఈ డ్రగ్స్ చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే ప్రాక్టికల్లీ నిల్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ దీస్ డ్రగ్స్ ఆర్ సేఫ్ ఫర్ వెరీ లాంగ్ టర్మ్ యూసేజ్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. కానీ అలా అని సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని అనము. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, ఎస్పెషల్లీ కొంతమందికి కొన్ని రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ కనబడుతూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిన్ చాలా రోజులు వాడుతూ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ టెండెన్సీ వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్టాటిన్ వాడుతూ ఉన్న వాళ్ళకి కొంతమందికి మసిల్ సింప్టమ్స్ అంటే మజిల్ పెయిన్స్ ఇలాంటివి రావచ్చు. ఇలా స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ డ్రగ్ మనం కనుక తీసుకుంటే దానికి గుడ్ ఎఫెక్ట్స్తో పాటు లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని అన్వాంటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. శివప్రసాద్ గారు కాల్ చేద్దాం అండి. శివప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అది కొద్ది కార్డియాలజీ ఇష్యూ ఉందండి, డాక్టర్ గారితో మాట్లాడదామని. చెప్పండి, వింటున్నాం సార్. నమస్తే. నమస్తే. 2 ఇయర్స్ బ్యాక్ నాకు యశోదాలో రైట్ సైడ్ 2 స్టంట్స్ వేసుకోవాల్సి వచ్చిందండి. ఓకే. తర్వాత నుంచి మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నా. అయితే లాస్ట్ ఇయర్ అనుకోకుండా కిడ్నీ చుట్టూ ఇన్ఫెక్షన్ వస్తే సర్జరీ చేశారు, ఇన్ఫెక్షన్ మొత్తం తీసేశారు. అయితే అప్పటి నుంచి రెగ్యులర్ గా పాదాల వాపులు, ఒంట్లో నీరు చేరటం అది జరుగుతూ ఉంది. ఎవ్రీ 45 డేస్ తో 2 మంత్స్ తో వెళ్ళి ఆ డోబిటారమన్ను బయట అది ఇంజక్షన్ లాగా 3 ml సంథింగ్ 1 అవర్ ఇస్తారు కదండి డోబిటమిన్ అని, అది పెట్టుకొని క్లియర్ చేయించి వస్తే గానీ మళ్ళా రెగ్యులర్ గా మన రొటీన్ వర్క్ లోకి వెళ్ళలేకపోతున్నాం. పాదాల వాపులు అనేది రెగ్యులర్ గానే ఉంటుంది, తగ్గట్లేదండి. సరే అడుగుతుంటే సార్ అన్నారు ఇక్కడ గుంటూరులో చూపిస్తున్నాం ప్రస్తుతం ఈ హాస్పిటల్లో. వారు ఏమంటున్నారంటే ఈ స్కిన్ సెల్స్ అని అది చేయించుకోండి, యాంజియోగ్రామ్ ద్వారా చేస్తాము, కొద్దిగా ఇంప్రూవ్ అవ్వచ్చు పంపింగ్. ప్రెసెంట్ 27-28 అలాగే ఉంటుందండి పంపింగ్ రేట్.
అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసిన డాక్టర్ గారు ఇచ్చిన సజెషన్ బాగుంది, అయితే దాంతో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది, సింప్టమ్స్ అయితే ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అయితే ఏదైనా ఇండివిజువల్ కేసుని ట్రీట్ చేస్తున్న డాక్టర్ గారికే దాని మీద బెటర్ ఐడియా ఉంటుంది యాక్చువల్గా, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చూడడం తర్వాత ఆ రిపోర్ట్స్ అన్నీ ఆయన చూసుంటారు కాబట్టి మీకు డాక్టర్ గారు ఇచ్చిన సలహా పాటించండి. అది కాక ఇంకేమైనా డౌట్ ఉందా మీకు? ఓకే, డ్రాప్ అయినట్టుందండి. ఓకే, అసలు ఇంకొక కాల్ చేద్దామండి నాగార్జున గారిది. హలో. హలో మేడం. నమస్తే, చెప్పండి. నమస్కారం మేడం, నేను గుడ్డగల నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి. నా భార్య పేరు లక్ష్మీ మేడం. ఓకే, మీ క్వశ్చన్ అడగండి. ఫేస్ మేకర్ వేసినారు మేడం 2 మంత్స్ అండి, ఇంకా కొద్దిగా నొప్పిగా ఉంది, టాబ్లెట్స్ ఇచ్చినారు 3 నెలలకి, అది 8 రోజులు పనిచేస్తుంది సార్, అది ఎట్లా? అంటే పేస్ మేకర్ ఎక్కడైతే ఆపరేషన్ చేశారో అక్కడ స్వెల్లింగ్ అది ఏమీ లేకపోతే మామూలుగా మెడికేషన్స్ వాడుకుంటూ ఉంటే తగ్గిపోతుంది. అది కొన్నాళ్ళు కొంచెం నొప్పి అక్కడ అంటే పేస్ మేకర్ చేసిన సైట్లో కొంతవరకు ఉంటుంది, ఒక్కొక్కసారి ఇది కొన్ని నెలల వరకు కూడా మైల్డ్ పెయిన్ ఉండొచ్చు. అయితే మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే అది ఇక్కడ స్వెల్లింగ్ ఎక్కువ వస్తున్న అంటే ఆ పేస్ మేకర్ సైట్లో వాపు ఎక్కువ అవుతూ ఉన్నా లేకపోతే జ్వరం అది ఏమైనా వస్తున్నా అప్పుడు మీరు మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న చిన్నగా వచ్చేటటువంటి పెయిన్ అయితే అది ఓకే, అది ఉంటుంది కొన్నాళ్ళ వరకు. ఓకే అండి, కాల్స్ కంటిన్యూస్గా ఉన్నాయి, కొంచెం మన టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే రీసెంట్ టైమ్స్లో ఈ యంగ్స్టర్స్లో లేకపోతే యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్స్ గురి కాకుండా ఉండాలంటే మీరు చెప్తూ ఉన్నట్టుగా బీపీ షుగర్లు ఎనీ క్రానిక్ డిసీజ్ బాగా వెల్ మెయింటైన్గా కంట్రోల్లో పెట్టాలి. అండ్ వంశపారంపర్యంగా కూడా ఉండే రిస్క్ ఉంటుంది అంటారు కదా, ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీలో ఉందనుకోండి వాళ్ళు ముందుగానే ఎలాంటి హార్ట్ స్క్రీనింగ్ టెస్టులు ఏ వయసు నుంచి మొదలు పెట్టాలి? అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్లయితే అంటే చాలా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో ఎక్కువ మందికి ఇలా హార్ట్ డిసీజ్ ఉంది అంటే 18 ఇయర్స్ నుంచి కూడా స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే, వెరీ ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ చేయాలి. దీనిలో ఏం చేస్తాము అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చూస్తాం. కొంతమందికి జెనెటిక్గా ఒక ఫ్యామిలీస్లో హై కొలెస్ట్రాల్ అనేది ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి ఈ ప్రిమెచ్యూర్ ఎథెరోస్క్లెరోసిస్ అంటే చాలా యంగ్ ఏజ్లోనే బ్లాకేజెస్ ఫామ్ అవ్వడం, అది హార్ట్ బ్లడ్ వెసల్స్లో కానీ బ్రెయిన్ బ్లడ్ వెసల్స్లో కానీ దీని ద్వారా స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ రావడం జరుగుతుంటుంది. సో యంగ్ ఏజ్లోనే వీళ్ళకి ఒకటి కొలెస్ట్రాల్ చెకప్ చేయడం, తర్వాత వీళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్కి కూడా స్క్రీన్ చేయడం, హెల్దీ లైఫ్ స్టైల్ ఎలాగా అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అండ్ మెయింటైనింగ్ ఎ గుడ్ డైట్, డైట్ విచ్ ఇస్ రిచ్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇలాగా లో ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్ ఇలా తీసుకుంటూ డైట్, తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ రిస్క్ ఫ్యాక్టర్స్కి స్క్రీన్ చేసుకుంటూ ఉంటే ఈ జెనెటిక్ కాంపోనెంట్ని ఎట్లాగా మనం మార్చలేం కనుక ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ హై బ్లడ్ ప్రెషర్ తర్వాత కొలెస్ట్రాల్ వీటి వలన వచ్చేటటువంటి హార్ట్ డిసీజ్ని అయితే మనం నివారించవచ్చు, దానివల్ల జబ్బు యొక్క తీవ్రతను కూడా మనం తగ్గించగలుగుతాం. అంటే 18 ఇయర్స్కి ఆ ఏజ్లో ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తే అంటే ఈసీజీ ఎకో ట్రెడ్మిల్ ఇవి చేయించేస్తే సరిపోతుంది. అంటే ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, అందరికీ కాదు, అంటే యంగ్ ఏజ్లోనే ఒక 30 ఏళ్ళకి ఎవరికైనా ఇలాగా ఫ్యామిలీ మెంబర్కి అయ్యింది అంటే సి డిసీజ్ స్టార్ట్ అయ్యేది చాలా యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. మనం 30 ఇయర్స్కి వచ్చాక మనం వీళ్ళల్లో ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో అప్పుడు మనం ఇవాల్యుయేట్ చేస్తాము అనుకుంటే అప్పటికే టైం చాలా దాటిపోతుంది. అందుకని యంగ్ ఏజ్లోనే వీళ్ళకి మనం వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ అండ్ లుక్ ఫర్ ఎనీ ట్రీటబుల్ కాజెస్ విచ్ కెన్ బి అడ్రెస్డ్. ఒకవేళ అలాగా 18 లేదా 20 ఇయర్స్ బిలో 30 ఇయర్స్ లోపలే లిపిడ్ ప్రొఫైల్ అంత సరిగ్గా లేదు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడే మెడిసిన్ సజెస్ట్ చేస్తారా? డెఫినెట్గా సజెస్ట్ చేస్తాం. 18 ఇయర్స్ ఎబో ఉండి కొలెస్ట్రాల్ లెవెల్స్ అబ్నార్మల్ ఉంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండి డెఫినెట్గా ఇండికేటెడ్ అని అంటే మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. ఇంకా అప్పటి నుంచి ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సింది. అంటే బెటర్ టు బి సేఫ్ అంటారు. బెటర్ టు ప్రివెంట్, బెటర్ టు బి సేఫ్ కాదు, బెటర్ టు ప్రివెంట్. ప్రివెంట్ ఏ డిసీజ్ రాదర్ దాన్ హ్యావ్ ద డిసీజ్ అండ్ ట్రీట్ ద డిసీజ్. ఓకే, ఇంకెలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు? అంటే కొన్నిసార్లు బ్లడ్ వర్కప్ కూడా చేయిస్తూ ఉంటారు కదండి, మరి అవి కూడా ఇంపార్టెంట్ అంటారా? అందులో కూడా కొన్ని రకాలైన బ్లడ్ మార్కర్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ హోమోసిస్టీన్,
లైపోప్రోటీన్ లిటిల్ ఏ ఇలాంటివి కొన్ని జెనెటిక్గా ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని రకాలైన క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటాయి. కొంతమందికి స్పెసిఫిక్గా హెరిడిటరీ కోయగ్లోపతీస్ అంటాము. వీటిలో ఏంటంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ యొక్క డెఫిషియన్సీస్ ఉంటాయి అన్నమాట. క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో అబ్నార్మల్ ఇవి ఉంటాయి. దాంతో థ్రాంబోటిక్ టెండెన్సీ అంటే క్లాట్స్ ఫామ్ అయ్యేటటువంటి టెండెన్సీ ఎక్కువ ఉంటుంది ఈ పర్టికులర్ ఫ్యామిలీస్లో. వీళ్ళని ఇవి ఐడెంటిఫై చేసి వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం ద్వారా ఈ హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఎటువంటి ఇలాంటి వాస్కులర్ యాక్సిడెంట్ ఏది రాకుండా మనం వాళ్ళని కాపాడవచ్చు. సో ఇటువంటి బ్లడ్ టెస్ట్ స్పెసిఫికలీ వెన్ దే ఆర్ ఇండికేటెడ్ ఎప్పుడు అంటే మనం యంగ్ ఏజ్లో ఇలా క్లాటింగ్ అబ్నార్మాలిటీ చూస్తే ఒక ఫ్యామిలీ మెంబర్లో, మిగతా ఫ్యామిలీ మెంబర్స్లో ఇవి ఉన్నాయా అన్నది మనం స్క్రీన్ చేస్తాం. ఈ స్క్రీనింగ్ టెస్టులో అంటే రెగ్యులర్గా చేసే ఈసీజీ ఎకో ట్రెడ్మిల్తో పాటు ఒక్కోసారి సిటీ యాంజియోగ్రామ్, సిటీ కాల్షియం స్కోర్ అంటుంటారు, మరి అవి కూడా అవసరమంటారా? అది అంటే స్పెసిఫిక్గా ఇండికేషన్ అంటే సిటీ యాంజియోగ్రామ్ అనుకోండి, ఎప్పుడన్నా మనం హార్ట్ అదే బ్లాకేజెస్ ఉన్నాయి అని సస్పిషన్, ఇంటర్మీడియట్ ప్రాబబిలిటీ అంటాము, అంటే ఉండొచ్చు లేకపోవచ్చు అనే దానికి మధ్యస్థంగా ఉన్నట్టు అయితే అప్పుడు సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా బ్లాక్స్ ఉంటాయి, డెఫినెట్గా బ్లాక్స్ ఉన్న వాటిని ట్రీట్ చేయాలి అన్నప్పుడు నార్మల్ యాంజియోగ్రామే బెటర్. తర్వాత కాల్షియం స్కోర్ అనేది ఒక పర్టికులర్లీ వెరీ యూస్ఫుల్ స్క్రీనింగ్ టూల్. ఇది ఏంటంటే మనకి అంటే స్కోర్ 0 ఉంది, కాల్షియం స్కోర్ 0 ఉంది అంటే ఆల్మోస్ట్ డిసీజ్ రూల్ అవుట్ చేయగలిగినటువంటి స్టేట్లో మనం ఉండొచ్చు 0 కాల్షియం స్కోర్ ఉంటే. అందుకని కాల్షియం స్కోరింగ్ అనేది స్పెసిఫిక్గా ఎప్పుడన్నా మనం సస్పెక్ట్ చేసినప్పుడు, బ్లాకేజెస్ ఏమైనా ఉండొచ్చు లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, వీ వాంట్ టు ప్రొయాక్టివ్లీ ఇన్వెస్టిగేట్ అండ్ సీ ఇఫ్ దెర్ ఈస్ దిస్ పర్టికులర్ ఇండివిజువల్ హ్యాస్ ఎనీ డిసీజ్, అప్పుడు కాల్షియం స్కోర్ అనేది మనం ఎంప్లాయ్ చేస్తూ ఉంటాం. ఓకేనండి డాక్టర్ నర్సరాజు గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. హార్ట్ కేర్ అనేది చిన్న వయసు నుంచే మొదలు పెట్టాలని, అయితే మరి ముఖ్యంగా వంశపారంపర్య లక్షణాలున్న, హార్ట్ అటాక్స్ చిన్న వయసులోనే గురైన ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ కానీ అంటే దగ్గర రిలేటివ్స్ ఉన్నా కానీ, లేకపోతే బీపీ షుగర్లు లాంటివి కనిపించినా, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉన్నా, తప్పనిసరిగా ఎర్లీ ఏజ్లోనే స్క్రీనింగ్ టెస్టులు చేయించుకొని డాక్టర్ సలహా మేరకు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకొని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ప్రివెంటివ్ కేర్ అవుతుందని, అవసరమైతే లిపిడ్ ప్రొఫైల్ సరిగ్గా లేని వాళ్ళు డాక్టర్ సలహా మేరకు స్టాటిన్స్ కూడా యూజ్ చేస్తే హార్ట్ అటాక్స్ లాంటి వాటిని నివారించడం మన చేతుల్లోనే ఉంటుందంటూ అపోలో హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నర్సరాజు గారు తెలియజేశారు. ఇది ఇవాళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ 5.